అందరికీ నమస్కారం. మనం నిన్ననే మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు నిన్న రేణిగుంట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని ఆపేయడం, ఆ తర్వాత ఆయన ప్రొటెస్ట్ చేయడం ఎయిర్పోర్ట్లో, వీటి మీద కుహానా మేధావులు, అదే మన తెలకపల్లి, ప్రొఫెసర్ నాగేశ్వర్, జర్నలిస్ట్ సాయి ఇలాంటి వాళ్ళు వక్ర భాషను చెప్తారని, చంద్రబాబు నాయుడు చిత్తూరు వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడతారని మనం నిన్న మాట్లాడుకున్నాం. నిన్న మనం వీడియో పెట్టే టైంకి ఇంకా తెలకపల్లి ఇలాంటి వాళ్ళు ఇంకా వీడియో పెట్టలేదు. సో ఇది ఇవాళ మన తెలకపల్లి రావు గారు మీడియా ముందుకు వచ్చారు 5 రోజుల తర్వాత. ఈయన అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్ మీద వీడియో పెట్టారు. సో ఈయన అభిప్రాయం ఏంటో, ఈయన ఎవరి సైడ్ లేకపోతే ఎవరిది తప్పు అన్నట్టు మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి టైటిల్ చూడండి, ప్రయోజనం లేని ప్రయాస అంటే టైటిల్లోనే ఆయన డిసైడ్ చేసేసారు నిన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడో అది తప్పు అని. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్తే ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది, బట్ ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతున్నాం. ఈరోజు మీడియాలో ప్రధానంగా కనపడిన అంశం, ఎక్కువ సమయము ప్రచారం ఆక్రమించిన అంశం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్ళటం, రేణిగుంట విమానాశ్రయంలో ఆయన నిర్బంధించారు, అరెస్ట్ చేశారు, బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు, మాజీ ముఖ్యమంత్రిని ఆపడం, ఇంత అనుభవం ఉన్నాయి నాయకుడు, ప్రజాస్వామ్యమైన ఇది, ఇలాంటివన్నీ కూడా వినపడ్డాయి. సరే సహజంగా సీనియర్ నాయకుడిని ఎందుకు వెళ్ళనివ్వలేదు అనే ప్రశ్న వస్తుంది. కానీ అక్కడ చూస్తే పోలీసు అధికారులు వీళ్ళందరూ వచ్చాము బతిమాలటం, ఆయన్ను 1-4 సార్లు వేడుకోవటం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒకటి స్పష్టంగా కానీ అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు చూడండి ఈయన అడ్డుకోవడం గురించి మాట్లాడుతూనే అయ్యో పోలీసు అధికారులు కూడా పాపం బదిలమాడారు, కాళ్ళ వేళ్ళ పడ్డారు, సో అది కూడా కనబడుతుంది అంట ఈయనకి. ఈయన అంటే ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆపేశారు, ఆపేసి వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి ఏం చేశారు, బయటకు పంపించారా? పంపించలేదు కదా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఉంచారు 6-7 గంటలు. సో వాళ్ళు కాళ్ళ మీద పడ్డారా లేకపోతే పొర్లదాండాలు పెట్టారా, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నట్టు? ఎందుకంటే చంద్రబాబు నాయుడుది కూడా తప్పు అని చెప్పాలని ఈయన ప్రయాస. చూద్దాం. నిరసన తెలుపుతాము, ధర్నా చేస్తానని ఆయన ప్రకటించి మరీ బయలుదేరారు. సాధారణంగా ఎన్నికల సమయంలో కోడ్ ఉన్నప్పుడు, ప్రక్రియ పోలింగులు దగ్గరలో ఉన్నప్పుడు నిరసన కార్యక్రమాలు జరగవు, ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు మా పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఉంటే బహుశా ఇప్పుడు ఇవాళ తెలకపల్లి రవి గారు చెప్పి ఒక మనందరికీ జ్ఞానోదయం చేశారనమాట. ఏంటంటే ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నప్పుడు నిరసనలు జరగవు అంట, ఓన్లీ ప్రచారమే జరుగుతుందంట. మరి ఈయనకి ఎక్కడ ఈ విషయం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో నాకైతే తెలియదు, కానీ ఇంత సుదీర్ఘ అనుభవంలో ఈయన ఏం చూశాడో నాకు తెలియదు. కానీ నాకు గుర్తున్నంతవరకు ఎలక్షన్ టైంలో చాలా చోట్ల ప్రొటెస్ట్లు కూడా జరుగుతాయి, ఎందుకంటే ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, అది ఆపడానికి ఎలక్షన్లు కాదు కదా, ఈ విషయం కూడా ఒక ప్రొటెస్ట్ అనేది అని ఆపలేదు, అది బేసిక్ రైట్ డెమోక్రసీలో. సరే పోనీ ఈయన చెప్పాడు కదా, ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ కదా, నిజమేమేమో అని చెప్పు ఒకసారి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా చూసాను, ఇదిగోండి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో, ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్. సో ఏ ఎలక్షన్ కమిషన్ అయినా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా, నిమ్మగడ్డ రమేష్ అయినా, వీళ్ళందరూ వీటి నుంచి తీసుకునేవే, ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. సరే ఇక్కడ చూద్దాం, ప్రొటెస్ట్ ఏమన్నా బ్యాన్ చేశారేమో. ఇక్కడ ప్రొటెస్ట్ గురించి ఒకే ఒక లైన్ ఉంది, ఏముందంటే, ద రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ పీస్ఫుల్ అండ్ అన్డిస్టర్బ్డ్ హోమ్ లైఫ్ షెల్ బి రెస్పెక్టెడ్, హౌఎవర్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ మే రిజెంట్ హిస్ పొలిటికల్ ఒపీనియన్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్గనైజింగ్ డెమోన్స్ట్రేషన్స్ ఆర్ పికెటింగ్ బిఫోర్ ద హౌసెస్ ఆఫ్ ఇండివిజువల్స్ బై వే ఆఫ్ ప్రొటెస్టింగ్ అగేన్స్ దర్ ఒపీనియన్స్
షెల్ నాట్ బి రిసెంటెడ్ టు అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి అభిప్రాయం చెప్పినప్పుడు ఆ వ్యక్తి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రొటెస్ట్ చేయకూడదు అని. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేయడానికి వెళ్ళారు, వాళ్ళకు పార్టీ కార్యకర్త ఒక అతనిది ఎలక్షన్లో పోటీ చేస్తానంటే ఆయన షాప్ కూల్చేశారు వైసీపీ ప్రభుత్వం. దాని మీద ప్రొటెస్ట్ చేయడానికి ఆయన వెళ్ళారు. అలాంటి ప్రొటెస్ట్ చేయకూడదు అని చెప్పి ప్రొటెస్ట్ గురించి ఈ ఒక్క లైన్ తప్ప, మామూలుగా సాధారణంగా జరిగే ప్రొటెస్ట్లు జరగకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్లో ఎక్కడా లేదు. ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్న తెలకపల్లి రవికి సిగ్గు రావాలి. సిగ్గు అనేది ఉంటే ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పడు. కానీ ఆయనకి ఎందుకో కానీ రాష్ట్రం మీద ప్రేమ కన్నా చంద్రబాబు నాయుడు మీద ద్వేషం ఎక్కువ, అందుకని ఆయన ఇలాంటి మాటలే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు మా పార్టీ తరఫున ప్రచారం చేస్తానంటే బహుశా ఎవరు అభ్యంతరం పెట్టుండకపోవచ్చు, కానీ ధర్నా చేస్తానన్నదని 1-2 సార్లు ప్రకటించడం వల్ల పోలీసులకి అవకాశం ఏర్పడింది. ధర్నా చేస్తానంటే పోలీసులు కాదు అవకాశం ఏర్పడారు అంటే, ఈయన పిచ్చి పిజాహట్లో పెట్ట ధర్నా చేస్తానంటే పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాలి, ఆ ధర్నా చేస్తానన్న వ్యక్తిని ఆపడం కాదు. పైగా పోలీసులు ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి దీని ఎన్నికల సంఘం నిర్ణయంగా వాళ్ళ ఆమోదంతో జరిగిందిగా మనం చూడాల్సి వస్తుంది. అది నిజంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగితే నిన్న మినిస్టర్ పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైకాపాకు సంబంధించిన 5-6 లీడర్లు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్లు వీళ్ళందరూ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, మరి మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకోవచ్చు కదా. కానీ ఇక్కడ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. ఈ హై డ్రామా అంటారు, నేను డ్రామా లాంటి పదాలు వాడను కానీ ఈ వివాదాస్పదమైన సంచలనాత్మకమైన కథనం, ఈ పరిణామక్రమం చాలాసేపే జరిగింది. చంద్రబాబు నాయుడు దగ్గరికి పదే పదే పోలీసు అధికారులు వెళ్ళటం, ఆయన ఎదురుగా అనడం, తర్వాత బయట వెంటనే బారులు కట్టి, బయట అంటే ఇతర చోట్ల ఆ పార్టీ నాయకులు ఖండించటం, ఇదంతా కూడా. ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి ఎవరి పట్ల అయినా కానీ అధికారులు అన్యాయంగా ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే దాని మీద ఫిర్యాదు చేసి పోరాడగలిగిన సత్తా పార్టీకి ఉంది, పోరాడాలి కూడా ప్రధాన ప్రతిపక్షంగా. నేను చాలాసార్లు చెప్పాను. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయనకన్నా ఒక అర్థం ఉందా, గుర్రం ఉందా? నువ్వే ఇప్పుడు పోరాడాలంటున్నావు, ఇందాక ఏమన్నావు పోరాడకూడదు, ఎలక్షన్ టైంలో ప్రొటెస్ట్లు అవి చేయకూడదు, ఒట్టి ఎలక్షన్ ప్రచారం చేయాలన్నావు. అసలు నీకు బుర్ర ఉందా, నువ్వే ఇప్పుడేమో పోరాడాలి, తెలుగుదేశం నాయకులు పోరాడాలి అంటున్నావు. కానీ ఎన్నికలు ఇంత దగ్గరగా వచ్చినప్పుడు రాష్ట్ర అధినేత రాష్ట్రం అంతటికి సన్నాహాలు చేసి కొంచెం సంసిద్ధం చేసి దాని బదులు మొన్న కుప్పం అయింది, ఇప్పుడు మళ్ళీ ఇది. ఈయన బాధ ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడ తిరగాలి, ఎలక్షన్ జరుగుతుంటే ఎలా ప్రచారం చేయాలి, ఏంటి ఎలా స్ట్రాటజీస్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారా, నువ్వు చూసుకుంటావా? నువ్వు అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రొటెస్ట్ చేయకూడదో, వైజాగ్ వెళ్ళాలా, తిరుపతి వెళ్ళాలా, చిత్తూరు వెళ్ళాలా, ఇవన్నీ నువ్వే డిసైడ్ చేస్తావా? మన రాష్ట్రంలో కుహానా మేధావుల పరిస్థితి, ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఈ వీడియోని జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు ఎంత బయాస్డ్గా బిహేవ్ చేస్తున్నారు దయచేసి మీరు అందరూ ప్రజలకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం.